గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ టు బేరిష్ గా కనిపిస్తున్నాయి ఈ వీక్ బిగినింగ్ లో. మండే మార్నింగ్ గ్లోబల్ గా కొంత బేరిష్నెస్ కనిపిస్తుంది. లాస్ట్ ఫ్రైడే కూడా యుఎస్ మార్కెట్స్ నష్టాలతో ముగిశాయి. డౌ జోన్స్ సుమారుగా 500 పాయింట్ల నష్టంతో క్లోజ్ కావడం చూసాం. అయితే లోకల్ ఫ్యాక్టర్స్ మాత్రం బులిష్ గా ఉన్నాయి. ఎస్సీఎక్స్ నిఫ్టీ కూడా దీన్నే ఇండికేట్ చేస్తుంది. సుమారుగా ఒక 30-40 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఎస్సీఎక్స్ నిఫ్టీలో. సో గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ అనండి, లేదా ఈ రెండు ఫ్యాక్టర్స్ ఆర్ ఈ లిక్విడిటీ ఏదైతే ఉందో అది కొంత తగ్గుముఖం పట్టున, ఇవన్నీ గ్లోబల్ గా మనకు కనిపిస్తున్న నెగిటివ్ ఫ్యాక్టర్స్. సో ఎస్సీఎక్స్ నిఫ్టీ 10,866 36 పాయింట్స్ లాభాన్ని సూచిస్తోంది. సో ఎందుకు మనం బులిష్ గా ఉన్నాం, మిగతా మార్కెట్స్ తో పోలిస్తే ఎందుకు మనం అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాం? లాస్ట్ వీక్ కూడా చూసాం 1% ఆఫ్ నిఫ్టీ కంపేర్డ్ టు లాసెస్ ఇన్ ది గ్లోబల్ మార్కెట్స్. నిఫ్టీ 1% పెరిగితే మిడ్ క్యాప్ ఇండెక్స్ 3%, జూనియర్ నిఫ్టీ 3.5% ఇలా పెరగడం గమనించాం. సో ఎందుకంటే ఒక బిగ్ ఫిస్కల్ మానిటరీ పుష్ ని ఎలక్షన్స్ సందర్భంగా కావచ్చు, ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన సమయం ఇది బీజేపీ ప్రభుత్వానికి. కాబట్టి ఇక్కడ ఒక మానిటరీ పుష్ ని అలాగే ఫిస్కల్ పుష్ ని కూడా ఇస్తుంది. ప్రత్యేకించి రూరల్ ఎకానమీని ముందుకు ఉత్తేజపరిచే చర్యలు కొన్నింటిని ప్రకటించబోతోంది. మేబీ ఫామ్ లోన్ వేవర్స్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్స్ లో మనం గమనిస్తున్నాం. అండ్ సెంట్రల్ లెవెల్ లో కూడా ఒక ఫామ్ లోన్ వేవర్ వస్తుంది. 400,000 కోట్ల రూపాయల ఫామ్ లోన్ వేవర్ కు సిద్దమవుతోంది అన్న ఒక వార్తలు వచ్చాయి. అఫ్ కోర్స్ ప్రభుత్వం దీన్ని ఖండించింది. అయినా కూడా మార్కెట్స్ అయితే ఒక మానిటరీ పుష్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో మేబీ లాస్ట్ ఫ్రైడే ఆర్బీఐ మీట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, పీసీఐ నార్మ్స్ ని సడలించలేదు, అలాగే ఇతర బిగ్ మెజర్స్ ఏవి కూడా మనం చూడలేదు. కానీ మార్కెట్స్ లో అయితే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఒక రూరల్ ఎకానమీని ఉత్తేజపరిచే చర్యలు అన్నది బహుశా అది ఏ రూపంలో వస్తుందనేది ఇంకా మనం చూడాలి. అదే కనుక జరిగితే మనం ఎన్బిఎఫ్సి స్టాక్స్ కావచ్చు, ఫైనాన్షియల్స్ ప్రత్యేకించి పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ ప్రత్యేకించి ఇవి లాభపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా మనం లాస్ట్ 2 వీక్స్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్ లో ఉన్నాం. సో లాస్ట్ వీక్ మనం ఏ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయంటే ఎస్బీఐ, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, ఒక ఇన్ఫీ మినహాయిస్తే మిగతా అన్ని కూడా కన్సంప్షన్ థీమ్ కు సంబంధించిన స్టాక్సే. సో దానికి ప్రస్తుతం ఆదరణ లభిస్తుంది. ఎందుకు అంటే ఫామ్ లోన్ వేవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. ఫామ్ లోన్ వేవర్స్ వలన ఒక సర్ప్లస్ మనీ రూరల్ ఫోక్ లో ఉంటుంది. వాళ్ళు దీన్ని పర్సనల్ కన్సంప్షన్ సంబంధించిన ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తారు. ఇలాంటి రకరకాల ఊహగానాలతో మనం ఈ కన్సంప్షన్ థీమ్ కి ఇప్పుడు ప్రస్తుతం థీమ్ ఆఫ్ ది మార్కెట్స్ ఏంటి అంటే కన్సంప్షన్ థీమ్ అని చెప్పాలి. సో దీనితోడు కొన్ని అదర్ రిలేటెడ్ సెక్టర్స్ లో కూడా మనం బయింగ్ అనేది గమనిస్తున్నాం. సో నిఫ్టీ పరంగా చూస్తే మనకు 100 డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అబౌవ్ 10,900, అక్కడ కొంత మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ప్రత్యేకించి 10,850 లెవెల్స్ దగ్గర మార్కెట్ కి ఒక రెసిస్టెన్స్ ఉంది. దాన్ని అధిగమిస్తే మేబీ మరికొంత ర్యాలీ కూడా మనం చూడొచ్చు. అలాగే సపోర్ట్ ఎక్కడుందంటే 200 డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 10,755 దగ్గర 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది. దాన్ని కూడా ఒక సపోర్ట్ గా మనం భావించవచ్చు. సో ఈ జోన్స్ ని దాటితేనే మనం మేబీ మార్కెట్స్ లో ఐదర్ సైడ్ ఒక మూవ్ ని సిగ్నిఫికెంట్ మూవ్ ని మనం గమనిస్తాం. అదర్వైజ్ మార్కెట్స్ లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది. సో ఇందాక అనుకున్నట్లుగా మనం గ్లోబల్ బేరిష్ లోకల్ బుల్లిష్ ఇది కనిపిస్తుంది, మనకు కనిపిస్తున్న ట్రెండ్ ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలో. దీనిపై ఎనలిస్ట్ ఏమంటున్నారో తెలుసుకుందాం. సో ఎటువంటి మూవ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేట మూవ్స్? యా బేసికలీ మీరు అన్నది వన్ ఆఫ్ ద వెరీ వ్యాలిడ్ రీజన్స్ అంటే, సో స్టిమ్యులస్ అనండి, మీరు ఏదైనా ప్యాకేజ్ లిక్విడిటీ పరంగా కొద్దిగా ఎక్కువ చర్యలు ఆర్బీఐ వాళ్ళు, అందులో కొత్త గవర్నర్ గారు కూడా వచ్చారు. సో డెఫినెట్లీ లిక్విడిటీ పెంచేది ఒకటి. సెకండ్లీ ఫార్మ్ లోన్ వేవర్ స్టేట్ లెవెల్లో చేస్తారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ లాంటిది ఏదైనా స్పెషల్ గా అనౌన్స్ చేస్తుందా? ఈవెన్ దట్ స్ట్రీట్ ఈస్ వెయిటింగ్ వెరీ కీన్లీ. ఈ రెండు పక్కన పెడితే మనకి ఇన్ఫ్లేషన్ చాలా కట్టుదిట్టంగా ఉందండి. కాబట్టి రాబోయే ఆర్బీఐ మీట్ లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గే అవకాశం ఎక్కువ ఉందని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు. సో అటువంటిది అయితే డెఫినెట్లీ దేర్ విల్ బి లాట్ ఆఫ్ బారోయింగ్ అండ్ క్రెడిట్ ఆఫ్ టేక్ అనేది స్వల్పంగా పెరిగింది మనకి. సో మాక్రోస్ లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ పాజిటివ్ పాయింట్ అండి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇట్స్ ఆల్ లీడింగ్ టు సమ్ పాజిటివ్ నేచర్. మార్కెట్ ఇక్కడ నుంచి వన్ వే పెరుగుతుందా? డెఫినెట్లీ నో. ఎందుకంటే మనకి కింద నుంచి స్ట్రాంగ్ గా పెరిగింది లాస్ట్ 5-7 ట్రేడింగ్ సెషన్స్ లో కూడా. కొద్దిగా కరెక్షన్ అనేది ఉంటుంది, బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మనకి డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ మీద మళ్ళీ
సమ్ సెక్టర్స్ విల్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. మళ్ళీ మనకి రూపీస్ 71.5 to 72 రూపీస్ మధ్యలోకి వచ్చింది కాబట్టి ఎక్స్పోర్ట్ లైట్ సెక్టర్స్ లైక్ మిడ్ క్యాప్ ఐటీ కానివ్వండి, ఫార్మా కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తాయి. అండ్ కన్జంప్షన్ లెడ్ థీమ్ ఆటోమొబైల్స్ బాగా బీటెన్ డౌన్ కాబట్టి అది లాస్ట్ 10-15 డేస్ లో కూడా స్వల్పంగా బయింగ్ జరుగుతుంది. అలాగే మనకి ఈ ఇండియాలో డొమెస్టిక్ ఫోకస్డ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గ్రోత్ బికాస్ క్రూడ్ బాగా పడ్డది అండ్ వాళ్ళకి పామ్ ఆయిల్ పరంగా ఇన్పుట్ కాస్ట్ 15-20% మధ్యలో రా మెటీరియల్ ప్రైజింగ్ తగ్గుతుంది. సో ప్రాఫిటబిలిటీ పెరిగే అవకాశం ఉంది దో హై ప్రైస్ అయినా కానీ. సో ఇలా మనకి కొన్ని సెక్టర్స్ లో మాత్రం డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి డిసెంబర్ క్వార్టర్లో. ఓవరాల్ లిక్విడిటీ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఎక్కువ లేదు. సో ఇవన్నీ పాజిటివ్స్ కాబట్టి ఎవ్రీ డిక్లైన్ ఐ థింక్ వన్ షుడ్ బైట్. మనకి పాలిటిక్స్ విల్ ప్లే ఎ రోల్ అగైన్ ఫ్రమ్ యూనో మేబీ ఫిబ్రవరి, బట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ దాకా మాత్రం డెఫినెట్లీ కొద్దిగా బ్యాక్ సీట్ తీసుకుంటుంది కాబట్టి ఓవరాల్ గా వన్ కెన్ బై ఎట్ ఎవ్రీ డిక్లైన్. సో ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి ఈ వీక్ సంబంధించి కావచ్చు, ఇవాళ ఇంట్రాడేలో కావచ్చు? ఈ వీక్ సంబంధించి అటు రెండు వెళ్ళొచ్చు అండి, అటు లాంగ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఈవెన్ షార్ట్ కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే లాంగ్ వెళ్ళడానికి ఎక్కువగా ఆటోమొబైల్ స్టాక్స్ ఈ మధ్య మనం చూసాము, లాస్ట్ ఒక 10 డేస్ ట్రెండ్ గానీ చూసుకుంటే చాలా వరకు బాగా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. మరి ముఖ్యంగా హీరో మోటార్ కార్పొరేషన్ లాంటిది బాగా 52 వీక్ లో నుంచి చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయింది. కాబట్టి అటువంటి స్టాక్స్ ని నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ కోసము ఆర్ ఫ్యూ డేస్ కోసము బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. బయింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు 3314 దగ్గర క్లోజ్ అయింది లాస్ట్ ట్రేడింగ్. ఇది కరెక్షన్స్ లో ఒకటి 3200 క్లోజర్ గా అక్కడికి వచ్చినప్పుడు, అంటే ఒక 10 రూపాయలు అటు ఇటు అక్కడికి వచ్చినప్పుడు ఇది పిక్ చేసుకుంటే ఇది 3450-3550 లెవెల్స్ ని పొజిషన్ ట్రేడర్స్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఎవరీ డిప్ లో హీరో మోటార్ కార్పొరేషన్ పొజిషన్ ట్రేడింగ్ పరంగా కొనుక్కోమని చెప్తాను. ఇక డే పరంగా కానీ చూసుకుంటే నిఫ్టీ కొంచెం ఈ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు, ఎందుకంటే మనకి లో నుంచి ఒక 400 పాయింట్స్ 3-4 ట్రేడింగ్ సెషన్ లో పెరిగింది కాబట్టి కొంచెం ఇక్కడ ఓవర్ బాట్ లో ఉంది వీక్లీ బేసిస్ లో. కాబట్టి అది 10,850 to 840 దగ్గర కొంచెం ఆగొచ్చు. కాబట్టి సెల్లింగ్ కి వెళ్లాల్సిన ఉన్న వాళ్ళు SBI సెల్ చేయమంటాను. 290 to 292 మధ్యలో దొరికితే అక్కడ సెల్ చేసి 294 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 284 లెవెల్స్ ని 285 అక్కడ షార్ట్ ని క్లోజ్ చేయమని చెప్తాను. తర్వాత రానో రోజుల్లో ఇంకా బయింగ్ వెళ్లాలనుకుంటే ఈవెన్ ఫార్మా స్టాక్స్ ని కూడా బయింగ్ వెళ్ళవచ్చు. డాక్టర్ రెడ్డిస్ కూడా బయింగ్ అనుకూలంగా ఉంది, అయితే మనం 4% పడింది, బట్ మళ్ళీ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఇమీడియట్ గా బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి చాలా స్ట్రాంగ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కొంచెం 27,200 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఒక 5-6 సందర్భాలు అక్కడికి వచ్చి వెనక్కి రావడం చూస్తున్నాము. తర్వాత ఈ కాబట్టి క్లోజర్ గా అక్కడికి వచ్చినప్పుడు 27,000 టచ్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. 27,200 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 26,600 to 400 మధ్యకి వస్తే క్లోజ్ చేసేయమంటాను. ఇక నిఫ్టీ ఆల్రెడీ ఇంతకు ముందు అనుకున్నాం 10,840 to 850 దగ్గర రెసిస్టెన్స్ ఉందండి. సో హైదరాబాద్ లో పుస్తక ప్రియుల కోసం పుస్తక ప్రదర్శన జరుగుతోంది, సాటర్డే ప్రారంభమైంది బుక్ ఫెయిర్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ బుక్స్ నిన్న వెళ్ళాను నేను కూడా. సో చాలా మంచి పుస్తకాలు అఫ్కోర్స్ బుక్ ఫెయిర్స్ ఎక్కడెక్కడ జరుగుతుంటాయి, విజయవాడ కావచ్చు, ఇతర నగరాలు, పట్టణాల్లో, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాలు పట్టణాల్లో పుస్తక ప్రదర్శన జరుగుతుంటాయి. హైదరాబాద్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ, ఎందుకంటే చాలా పెద్ద అతిపెద్ద బుక్ ఫెయిర్ ఇక్కడ ఇక్కడ జరిగేది. కొన్ని వేల పుస్తకాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ బడ్జెట్ ఈజ్ ఏ కన్స్ట్రైంట్, సాధ్యమైనంత ఎక్కువ బడ్జెట్తో పిల్లల్ని తీసుకురండి వీలైతే. సో పిల్లలకి అలవాటు చేయకపోతే వాళ్ళు దే ఆర్ స్లోలీ ఫర్గెటింగ్ ది రీడింగ్ హ్యాబిట్స్. సో అందరూ ఈ మొబైల్స్ వీటిలో వీడియోలు చూడటానికి అలవాటు పడుతున్నారు, రీడింగ్ అనేది బాగా తగ్గిపోతుంది. సో విచ్ ఈజ్ ఏ వెరీ డిజాస్ట్రస్ థింగ్ ఫర్ ది జనరేషన్స్, నెక్స్ట్ జనరేషన్స్. తప్పనిసరిగా ఆలోచన, జ్ఞానం, వివేకం, విచక్షణ ఇవన్నీ పుస్తకాలు చదవటంలో మనకు అలవడతాయి కాబట్టి తప్పనిసరిగా బుక్ రీడింగ్ని పిల్లలకు అలవాటు చేయండి. అండ్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ని వీలైతే సందర్శించే ప్రయత్నం చేయండి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ కు తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు, మొదటి కాలర్ అనంతపురం నుంచి రామకృష్ణారెడ్డి. ఓకే, రామకృష్ణారెడ్డి గారు కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. శంకర్ మెయిల్ పంపించారు, ఆయన 1 lakh rupees ఎమర్జెన్సీ ఫండ్, దీన్ని ఒక డెట్ ఫండ్ లో
ఇన్వెస్ట్ చేస్తాను, సో ఎనీ పాయింట్ ఆఫ్ ఎమర్జెన్సీ తీసుకున్నట్లుగా. సో లిక్విడ్ ఫండ్స్ అండ్ లిక్విడ్ ఫండ్స్ ఈజ్ ది ఓన్లీ వే. సో ఇప్పుడు ఫార్చునేట్లీ లిక్విడ్ ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి కూడా. లాస్ట్ వన్ ఇయర్లో దే ఆర్ గివెన్ ఎనీవేర్ బిట్వీన్ 7.3 to 7.4%. ఎనీ లిక్విడ్ ఫండ్, ఆల్ లిక్విడ్ ఫండ్స్ ఆర్ ఆల్మోస్ట్ ది సేమ్, చిన్న చిన్న వేరియేషన్స్ మినహా 0.1-0.2% రిటర్న్లో మనకు తేడా కనిపిస్తుంటుంది. అదర్వైజ్ ఆల్ ఆర్ ఈక్వల్లీ గుడ్. సో పార్క్ యువర్ ఫండ్స్, బట్ మైండ్ యూ ఇవి ఎస్బీఐ అకౌంట్ లాగానో లేకపోతే మీ బ్యాంక్ డిపాజిట్ లాగానో ఏ రోజు కావాలంటే ఆ రోజు వెంటనే రాదు. సో మీకు అట్లీస్ట్ 24 hours టైం పడుతుంది. ఇది ఈ అంశాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని గో టు సమ్ యాక్సిస్ లిక్విడ్ ఫండ్, లేకపోతే చాలా లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి. సో ఐ డోంట్ ఇమీడియట్లీ రిమెంబర్, బట్ ఆల్ ఆర్ సేమ్ ఇప్పుడు ఇందాక అంటున్నట్లుగా. సో లిక్విడ్ ఫండ్స్లో పార్క్ చేసుకుంటే మీకు ఎస్బీఐ అకౌంట్ కంటే డబుల్ ది రిటర్న్ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే కూడా ఒక 0.5 to 1% ఎక్స్ట్రా వస్తుంది ఫర్ ఎ షార్ట్ డ్యూరేషన్. అది ఇందులో ఉండే బ్యూటీ లిక్విడ్ ఫండ్స్లో. తర్వాత కాలర్ విజయవాడ నుంచి కుమార్, హలో. హెచ్డిఎల్ కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేయండి అండి. రీసెంట్ గా అది మేము చూసే 20 rupees ఆ లెవెల్స్ కి వచ్చి ఒక బౌన్స్ అయింది. ఇది ఫండమెంటల్ గా చాలా వీక్, రియల్ ఎస్టేట్ ఉన్న సెక్టర్ లో చాలా వీక్ గా ఉంటారు కాబట్టి దాని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ కి అయితే నేను సజెస్ట్ చేయనండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాను. సీజీ పవర్ అయితే మీరు కొనుక్కోవచ్చు అండి, ఎందుకంటే డౌన్ సైడ్ రిస్క్ పెద్దగా ఉండకపోవచ్చు. ఆల్రెడీ ఇది చాలా ఈవెన్ మార్కెట్ పడకముందే చాలా కరెక్షన్ చూసాము, తర్వాత రీసెంట్ కరెక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు ఇప్పుడే 35-36 ఆ దగ్గర కొంచెం బేస్ ఫామ్ అయింది. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్ అది కూడా ఒక 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ ఉద్దేశం ఉంటే సీజీ పవర్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ గా కొనుక్కోవచ్చు. కాకినాడ నుంచి నారాయణ లైన్ ఉన్నారు, హలో. ఓకే అండి, నారాయణ కాల్ కూడా కట్ అయింది. హెచ్డిఎఫ్సి లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కాక్స్ అండ్ కింగ్స్, హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ఇవి కొనుక్కుంటారట మారుతి ప్రసాద్, ఈ రేట్లు తీసుకోవచ్చాయి? నాట్ ఎ గ్రేట్ చాయిస్ అండి. సో ఐ థింక్ యూ షుడ్ ఫైనాన్షియల్స్ లో డెఫినెట్లీ ఒక ఎక్స్పోజర్ ఉండాలి. సో ఇప్పుడు ప్రస్తుతం కార్పొరేట్ బ్యాంక్స్ అంటే మనకి టాప్ ఆఫ్ ద లైన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మేబీ ఎస్బీఐ ఇటువంటివి యూ కెన్ కన్సిడర్ ఆటోమొబైల్స్ లో, ఎందుకంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వీటికి. అండ్ కాక్స్ అండ్ కింగ్స్ డెఫినెట్లీ బిజినెస్ మోడల్ బాగా చేంజ్ అయిందండి, ఇప్పుడంతా నెట్ బేస్డ్ బుకింగ్ అయింది. సో థామస్ కుక్ అండ్ కాక్స్ అండ్ కింగ్స్ ఇటువంటి కంపెనీస్ అంతగా పర్ఫార్మెన్స్ లేదు మనకి. సో డెఫినెట్లీ ఐ థింక్ కొద్దిగా పోర్ట్ఫోలియో ట్వీక్ చేసి ఆటోమొబైల్స్ అండ్ ఫైనాన్షియల్స్ అండ్ కెమికల్ అండ్ ఫైన్ కెమికల్స్ లో ఎక్స్పోజర్ తీసుకున్నాం. తర్వాత ఖమ్మం నుంచి రవి లైన్ ఉన్నారు, హలో. రైన్ ఎనర్జీస్ 166 లో ఉన్నాయి, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 71 లో ఉన్నాయి, ఓకే. పిఎన్ బి గిల్స్ 48 లో ఉన్నాయి. ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? ఒక 6 months ఇంకా కొనుక్కోవచ్చా? రెయిన్ ఇండస్ట్రీస్ స్లోగా ఇప్పుడు ఒక కొంచెం ఆగవచ్చు అని నాకు అనిపిస్తుంది అండి, 120 నుంచి, ఎందుకంటే 400 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. దానికితో మిడ్ క్యాప్ లో అంటే ఇంకా లాస్ట్ ఒక 1 week ట్రెండ్ గా చూస్తే మిడ్ క్యాప్ లో ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ 120 లో ఇక్కడ కొన్నట్టు మీరు విన్నాను. బట్ ప్రస్తుతానికి మీరు యావరేజ్ చేసుకోండి, స్లోగా యావరేజ్ చేయండి. అట్ ద సేమ్ టైం ట్రేడింగ్ పరంగా మీరు ఉంటుందండి, ట్రేడింగ్ లాగా ఉంటుంది, స్టాక్ కంటిన్యూ గా పెరగదు. ఇక్కడ నుంచి మహా అయితే 160-180 లెవెల్స్ ఒక నెక్స్ట్ 5-6 months లో రావచ్చు, అక్కడ వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. ప్రస్తుతం అయితే డిప్స్ లో మాత్రం కొనుక్కోమని చెప్తాను. జేఎస్డబ్ల్యూ ఇది ట్రేడింగ్ స్టాక్ అయితే కాదండి, ఇది వద్దని చెప్తాను. జేఎస్డబ్ల్యూ ని కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేయండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. మీకు మంచి ప్రాఫిట్, ఒక 10-15% ప్రాఫిట్ వస్తే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నుంచి మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. తర్వాత వైజాగ్ నుంచి మోహన్ రావు లైన్ ఉన్నారు, హలో. మోహన్ రావు అడగండి. ఓకే, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇట్ సీమ్స్ విత్ ది టెలిఫోన్ లైన్. ఈమెయిల్స్ తీసుకున్నాం. నరేష్ మెయిల్ పంపించారు, నాల్కో అండ్ ఆర్ఈసి. నాల్కో ఆర్ఈసి ఈ రెండు లాంగ్ టర్మ్ కు మంచివైనా కొనుక్కోవచ్చా? నాల్కో మేబీ గుడ్ ఫిట్ అండి, బట్ ఆర్ఈసి అండ్ రీసెంట్లీ మనం చూసాం పిఎఫ్సి ఇవన్నీ కూడా మర్జర్ అది ఉంది. ఐ థింక్ దాని తర్వాత కొద్దిగా బ్లోటెడ్ ఈక్విటీ అవుతుందండి. ద ప్యూర్లీ యూనో డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ది ఓన్లీ యూనో ఫైనాన్స్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవన్నీ ఓన్లీ ఒక సెగ్మెంట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫైనాన్స్ చేస్తారు. నాల్కో ఆఫ్ కోర్స్ ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ మెటల్ కంపెనీస్ అండి, నాన్ ఫెరస్ అల్యూమినియం కంపెనీ.
సో ఆన్ డిక్లైన్స్ మీరు నాలుగో కొనుక్కోండి. ఆర్ఈసీ కంటే యూ షుడ్ బై సమ్ ఆఫ్ ద గుడ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. సూర్య అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది, ఇది తీసుకోవచ్చా? ఇట్స్ అ గ్రేట్ స్టాక్ అండి బజాజ్ ఫైనాన్స్. రీసెంట్లీ స్వల్పంగా కరెక్షన్ అయింది హై నుంచి. సో ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో రీటైల్ ఫైనాన్సింగ్ లో దే ఆర్ అబ్సల్యూట్లీ కింగ్స్ అండ్ పైనియర్స్ ఇన్ దట్ ఫీల్డ్. మొత్తం ఇప్పుడంతా అనలిటిక్స్ బేస్డ్ లెండింగ్ కూడా చేస్తున్నారు, చాలా ఫాస్ట్ డిస్బర్జన్స్ కానీ. అప్పుడు ఇట్స్ అ గుడ్ స్టాక్ బై రెండు మూడు ప్రైస్ పాయింట్స్ లో తప్పకుండా కొనుక్కోవచ్చు. కమలాకర్ మణపురం ఫైనాన్స్ 120 లో కొన్నారు, శివం ఆటో 84 లో కొన్నారు. ఈ రేట్లు వస్తాయా నెక్స్ట్ వన్ ఇయర్ లో? రెండు కూడా ఈ బాగా పడిన స్టాక్స్. మణపురం ఫైనాన్స్ ఒక మొన్నటి వరకు జస్ట్ ఒక 3 మంత్స్ వరకు 100 హోల్డ్ చేసిందండి, దాని తర్వాత బాగా వీక్ అయింది. రావచ్చండి మీరు 1.5 ఇయర్ అంటున్నారు కాబట్టి రెండు కూడా శివం గానీ మణపురం ఫైనాన్స్ గానీ రెండు కూడా అంత బ్యాడ్ స్టాక్స్ అయితే కాదు. మిడ్ క్యాప్ లో ఒకసారి యాక్షన్ స్టార్ట్ అయిందంటే చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. అయితే ఇప్పుడే మనకి ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి కాబట్టి 1 ఇయర్ అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, ఎన్ఎండిసి ఈ రేట్లో 2 ఇయర్స్ పర్స్పెక్టివ్ తో కొనుక్కోవచ్చా? యా, బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి. డివిడెండ్ కోసం అనుకుంటారు? నో, దట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే డివిడెండ్ అవ్వగానే మళ్ళీ ఆ సార్ట్ ఆఫ్ కరెక్షన్ కూడా అవుతుందండి స్టాక్స్ లో. సో ప్యూర్లీ డివిడెండ్ కోసం మాత్రం ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై. బట్ ఎన్ఎండిసి ఆల్రెడీ బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్, నేషనల్ అసెట్ ఓనర్స్ లైక్ ఆరన్ ఓర్ ఇటువంటివి ఉన్నాయి కాబట్టి మీరు కొనండి. జనరలీ మెటల్ ప్యాక్ కొద్దిగా ఆదరణ తక్కువైంది, బట్ వేరే యూ గెట్ యు నో 10-12% రిటర్న్స్ ఆర్ ఏదైనా క్వార్టర్ రిజల్ట్స్ కానివ్వండి. ఎప్పుడన్నా ఒక వాళ్ళు ప్రైజెస్ హైక్ చేసాం ఇటువంటి న్యూస్ ఐటమ్ వచ్చినప్పుడు వస్తే మాత్రం హైక్ డెఫినెట్లీ ప్రాఫిట్ బుక్ చేయండి. శ్రీకాంత్ అడుగుతున్నారు, రిలయన్స్ క్యాపిటల్ 230 కాల్ కొన్నారట 7 రూపాయలు, అలాగే ఎస్ బ్యాంక్ పుట్ కొన్నారు 160, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? ఎస్ బ్యాంక్ ఈ సిరీస్ లో పెద్దగా పడే అవకాశాలు లేదండి. 180 దగ్గర ఆల్రెడీ ఉంది, ఇప్పుడు 160 పుట్ అంటే మీరు అంత పడుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. ఎందుకంటే ఈ సిరీస్ లో కొంచెం ఇంకా చెప్పాలంటే 150 లెవెల్స్ నుంచి పెరిగింది, ఇంకా అప్ టెండ్ లో ఉంది. బై అండ్ డిప్స్ గా మీరు ఎస్ బ్యాంక్ ని ఈ సిరీస్ కి మీరు వాడాల్సి ఉంటుంది. అయితే మీరు పుట్ తీసుకున్నారు, నా ఉద్దేశం ప్రకారం తీసేయమని చెప్తాను. మరోవైపు రిలయన్స్ క్యాపిటల్ కాల్ అంటే కాల్ పొజిషన్ లాంగ్ పెరుగుతుందని మీరు బెట్ చేశారండి, రిలయన్స్ క్యాపిటల్ హోల్డ్ చేయొచ్చు. 220 ఆ లెవెల్ దాటిందంటే నేను అనుకోవడం 238 ఆ లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం 240 దాకా రావచ్చు. ప్రస్తుతానికి రిలయన్స్ క్యాపిటల్ కాల్ ని హోల్డ్ చేయండి. అట్ ద సేమ్ టైం మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోండి. ఒక క్యాష్ లో ఒక 212-208 లెవెల్ బిలో కంటిన్యూ ట్రేడ్ అయితే మీరు కాల్ ని ఎగ్జిట్ కమ్మంటాను. మీ పుట్టిని ఎస్ బ్యాంక్ పుట్టిని ఇమీడియట్ గా క్లోజ్ చేసుకోండి. ఎస్ బ్యాంక్ బై అండ్ డిప్స్ కి మీకు బెటర్ గా ఉంటుందండి. సందీప్ అడుగుతున్నారు, అపోలో టైర్స్ 234 లో, రికో ఆటో 84 లో ఉన్నాయి, ఎలా ఉంటాయి ఇవి? ప్రత్యేకించి అపోలో టైర్స్ ఫండమెంటల్ ఎలా ఉంది? ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి అపోలో టైర్స్. అంటే వాళ్ళు ఇండియాలో కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఇండియా అదర్ కంట్రీస్ లో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళు ట్రక్ టైర్స్ లో దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి, కమర్షియల్ వెహికల్ టైర్స్ లో. అట్లా ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, డెఫినెట్లీ మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే ఉంచండి. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై స్వల్పంగా కొనొచ్చు కూడా, ఎందుకంటే రీసెంట్లీ మనకి లాస్ట్ 2-3 మంత్స్ లో ఆటోమొబైల్ స్టాక్స్ ప్లస్ ఆటో ఆన్సిలరీ కింద ట్రీట్ చేయొచ్చింది, డెఫినెట్ గా పడ్డా. అండ్ రబ్బర్ బేస్డ్ కెమికల్ ప్రైసింగ్ కూడా పెరుగుతుంది, సో ఇన్పుట్ కాస్ట్ కూడా స్వల్పంగా తగ్గుతుంది. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనుక్కోండి. విజయ్ రాజు నాగపూర్ నుంచి అడుగుతున్నారు, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కొనుక్కుంటారట 1 ఇయర్ హోల్డ్ చేసే ఉద్దేశం, అలాగే ప్రకాష్ ఇండస్ట్రీస్ 220 లో హోల్డ్ చేస్తున్నారు, యావరేజ్ చేయొచ్చు అక్కడ? 220 టు నౌ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అండి. ఐ డోంట్ థింక్ ఇప్పుడైతే యావరేజ్ చేయకండి, ఎందుకంటే ప్రకాష్ ఇండస్ట్రీస్ లో ఏదైనా ట్రేడింగ్ జెమ్స్ వచ్చినప్పుడు ఉన్న స్టాక్ యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇది వన్ వే రన్ అవే స్టాక్ కాదు. సో డెఫినెట్లీ మనకి మెటల్ ప్యాక్ అండ్ ప్రకాష్ ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీస్ లో మధ్యలో కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్ రావడం వలన కొద్దిగా హెవీ సెల్లింగ్ వచ్చింది. సో ఉన్న స్టాకే యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి, కానీ అడిషనల్ గా మాత్రం కొనద్దు. రాజేంద్రన్ దగ్గర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓబీసీ ఇలాంటివి హైయర్ ప్రైసెస్ లో, ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా? సో ఇప్పుడు పీసీఏ నామ్స్ సడలిస్తారనే ఒక వార్తలతో కొద్దిగా ఈ షేర్స్ లో ర్యాలీ కనిపిస్తుంది మనకు. సో అలాగే ఆర్బీఐ దగ్గర ఉన్న రిజర్వ్స్ ని పిఎస్యూ బ్యాంక్స్ ని క్యాపిటలైజ్ చేయడానికి వాడమంటున్నారు, అది కూడా బహుశా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం. అదే జరిగితే మేబీ ఇంత ముందు ఉన్న లోన్స్ ని కొంత రైట్ ఆఫ్ చేసుకోవచ్చు వాళ్ళ ప్రొవిజన్స్ ఎక్కువ పెట్టేసి, లేదు కొత్త లోన్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. సో ఇవంతా కూడా పాజిటివ్ వార్తలే, కానీ మీరన్నవి వీక్ బ్యాంక్స్ అండి, దానికంటే కూడా స్ట్రాంగర్ బ్యాంక్స్ వెళ్ళటం ఎప్పుడు అడ్వైజబుల్.
సో మీరు ఎటువంటి బ్యాంక్స్ యా బిఓబి యూనో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫ్ కోర్స్ దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ వాళ్ళు 2021 కి యూనో 30,000 క్రోర్స్ ప్లస్ ప్రాఫిట్ పోస్ట్ చేసే అవకాశం కూడా ఉందని సమ్ ఆఫ్ ద అనలిస్ట్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్స్ కూడా సూచిస్తున్నాయి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, మేబీ ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇటువంటి దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బ్యాంక్స్ అనేవి ఉన్న వాటిల్లో. సో డెఫినెట్లీ వాటికి రిడ్రెసల్ మెకానిజం కొద్దిగా ఫాస్టర్ గా అయ్యి రికగ్నిషన్ అయితే ఆఫ్ ఎన్పిఎస్ ఐ థింక్ గ్రాడ్యువల్లీ బాగా డిక్రీజ్ అవుతుంది. అందులో ఏదన్నా మనకి ఎన్సీఎల్టీ కేసెస్ సెటిల్ అయ్యి ఎన్పిఎస్ కొద్దిగా సెటిల్ అయితే రైట్ బ్యాక్స్ కూడా ఉండే అవకాశం వీటిలో ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఇటువంటి బ్యాంక్స్ లో యూ కెన్ బై ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్. సో మీరు మేబీ రిస్క్ టేకింగ్ ఎక్కువగా ఉంటే మాత్రం మీరు అన్నట్లుగా వాటిని అవాయిడ్ చేసుకున్నారు, అదర్వైజ్ లెస్ రిస్క్ బ్యాంక్స్ కావాలి అంటే మాత్రం స్ట్రాంగర్ వన్స్ నే రికమెండ్ చేస్తాం ఇప్పుడున్న సమయంలో. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.